हेलो अंडी मनवंटिल्लू चैनल की स्वागतम। ईरोज़ मनम तेलुगुवारी सांप्रदाय रेसीपी अयिना उगादी पच्चड़ी एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदामंडी। ई उगादी पच्चड़ी तयारु चेसुकोवडं कोसम मुंदुगा वेप पुवुनि तीसुकोवालंडी। ई वेप पुवुनि काडल नुंचि तुंचुकोवाली। इला तीसुकुन्न मोत्तं वेप पुवुनि ओक चेटलो वेसुकुनि बागा प्रेस चेस्तू उंटे పువ్వు రేకలన్నీ విడిపోతాయండి। ఇప్పుడు పైకి చెరుగుతూ ఉంటే ఆ పువ్వు రేకలు ముందుకు వచ్చేస్తాయి। ఆ పువ్వు రేకలను తీసుకుని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి। మనం శుభ్రం చేసుకున్న వేప పువ్వు సుమారుగా ఒక 2 టీ స్పూన్ల వరకు ఉందండి। ఈ వేప పువ్వును ఎక్కువ వాటర్లో వేసుకుని మనం ఒక టీ స్ట్రైనర్లో వేసుకుంటే వేప పువ్వు అంతా పైకి వచ్చేస్తుంది। వేప పువ్వుకి ఏమైనా దుమ్ము ఉన్నా అది వాటర్లోకి వెళ్ళిపోతుందండి। ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలండి। ఆ చింతపండుని ఒకసారి వాష్ చేసుకుని సరిపడినంత నీళ్లు పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి। అరగంట తర్వాత ఈ చింతపండుని బాగా మ్యాష్ చేసుకుని రసం తీసుకోవాలండి। ఈ చింతపండు రసంని మనం చెయ్యి అడ్డ పెట్టుకుని ఫిల్టర్ చేసుకుంటే ఇసుక పెంకులు ఏమైనా ఉంటే రాకుండా ఉంటాయండి। అలానే ఒక మామిడి పిందెని తీసుకోవాలండి। మామిడి కాయ అయితే పుల్లగా ఉంటుందండి, కానీ మామిడి పిందె అయితే వగరుగా ఉంటుంది। ఈ మామిడి పిందెని మనం పీలర్ తో పీల్ చేసుకుని చిన్న ముక్క తీసుకోవాలండి। మనం కట్ చేసుకున్న మామిడి ముక్కను వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలండి। అలానే బాగా మగ్గిన ఒక అరటిపండుని తీసుకోవాలండి। ఈ అరటిపండును చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని ఒక బౌల్ లోనికి తీసుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఫిల్టర్ చేసుకున్న చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి। అనే మనం వీలైనంత సన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కల్ని కూడా వేసుకోవాలి। ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి। కొంతమంది చిల్లీ పౌడర్ కి బదులుగా పచ్చిమిర్చిని లేదా పెప్పర్ పౌడర్ ని కూడా వాడుతూ ఉంటారండి। అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు salt ని కూడా వేసుకోవాలి। salt కి బదులుగా మనం క్రిస్టల్ salt నైనా యాడ్ చేసుకోవచ్చు। అలానే ఒక టీ స్పూన్ వరకు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలండి। మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న వేప పువ్వును కూడా వేసుకోవాలి। అలానే వీలైనంత సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఒక 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి। మనం కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కల్ని కూడా వేసుకోవాలి। అలానే ఒక టీ స్పూన్ వరకు పుట్నాల పప్పును యాడ్ చేసుకోవాలి। మనం వేసుకున్న ఇంగ్రీడియన్స్ అన్ని ఈ చింతపండు పులుసులో బాగా కలిసేలాగా చేతితో బాగా పిసుకుతూ కలుపుకోవాలండి। ఇలా చేతితో కలుపుతూ ఉంటే కొంతమంది ఆక్షేపిస్తూ ఉంటారండి, కానీ మనం స్పూన్ తో కలుపుకోవడం కన్నా చేతితో బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవడం వల్ల అరటిపండులోని తీయదనం, అలానే మామిడిలోని వగరు, వేప పువ్వులోని చేదు చింతపండు రసంలో బాగా కలుస్తుందండి। సో అన్ని ఫ్లేవర్స్ మనకి బాగా తెలుస్తాయి। అంతేనండి, ఆరోగ్యకరమైన రుచికరమైన ఉగాది పచ్చడి రెడీ అయింది। ఈ ఉగాది పచ్చడిని మనం దేవునికి నైవేద్యంగా సమర్పించి అందరూ టేస్ట్ చేయొచ్చు। ఉగాది పచ్చడిని వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు విధాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి। మా అమ్మ చేసే విధంగా ఉగాది పచ్చడిని ఇప్పుడు మీ అందరికీ నేను చేసి చూపించానండి। ఈ ఉగాదికి మీరందరూ ఈ పచ్చడిని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ తెలియజేస్తారని కోరుకుంటున్నానండి। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।